కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చేతగంటారని నిరూపించుకోలేక నిరూపించుకోవాల్సిందని ఇవన్నీ తప్పుగా పట్టిస్తా ఉన్నారు. ఇది 6 మాసాలు నడిపిస్తారు ఇట్లనే. ఈ ప్రజాపాలన ఇందులో దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా పుస్తి పట్టారు, పాపం బ్లాక్లో ఉన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2500 అర్జెంటు ఇవ్వండి. ఎంతమంది ఇస్తారు చెప్పండి, దీనికి స్వచ్ఛత లేదు. 2500 ఇంటికొకటి ఇస్తారా, లేక ఇంటున్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా? దాని క్లారిటీ లేదు. ఇంట్లో 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు డాక్టర్ గారు, అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబ బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500 ఇప్పలేదు. రైతు భరోసా అయితే ఇంక ఇప్పటి దిక్కులేదు, 10,000 కూడా ఇస్తలేరు. ఇదో చెప్పాను, ఇంధనం మెల్లు సంగతి చెప్పాను. ఇవన్నీ కూడా బుధజయంతి 200 యూనిట్లు మాఫ్. సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను, ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. పేదవాడు పాప ఆయన పద్మశాలి, ఆయన బిల్లు వచ్చిందట. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ కప్ప చెప్పండి, పలానా పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. 200 యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి. వైట్ రేషన్ కార్డు అంటారా, లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి. స్పష్టత లేదు అది కూడా. మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం అని స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ, చేయుత పథకం కానీ, గురువుల పథకం కానీ, ఇవన్నీ కూడా అనవసరంగా రైతు ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట, ఇవి మళ్ళా కొత్త కొత్తగా కాగితాలు పెట్టాలట. ఇవన్నీ ఐటీ కాలమే. నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి ఒక డబ్బలు పెట్టాడట. మనం పోలింగ్ డబ్బలు పెడతారు చూడండి, పోలింగ్ బాక్స్ డబ్బలు, మండలం కూడా డబ్బలు పెట్టి తాళా లేచి తీసుకుపోయి అది దాచిందట. దరఖాస్తులో పారిపోతే భయంతో ఏమంటారు, ట్రంక్ పెట్టాలి. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతా చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టాలి, తాళాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలం డ్రామాలు, నాటకాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మాకు ఇస్తాం, ఆఖరికి ఇది ఇంకోటి ఏమొస్తుంది? ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని ఒక కంట్రోల్ చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో. ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు, బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తారు అంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి, దాని వల్ల ఎలక్షన్ కూడా వస్తుంది, మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు ముచ్చటి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. నేను అడుగుతున్నాను, ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, సత్వరణ చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. మేము అందవలసిన దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు వెంటనే రాసేమంటలేము. సత్వరంగా చేసేటువంటి దాన్ని మాట్లాడాను. సత్వరంగా చేయాల్సినటువంటి దానికి సత్వరంగా చేయండి. కదానా కథాన ఎప్పుడు కాదు ఉండదని ప్రభుత్వం అయితే, నేను మొన్నవాడు చెప్పిన, ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిల్వ చేసుకోదు ప్రభుత్వం. ఒక వ్యాపారం చేస్తుంది, రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను 10 లక్షల రూపాయలు వ్యాపారం చేసిన, 4 లక్షల రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. ఇది వస్తుంటాయి, పోతుంటాయి, వండుతుంటాం. ఎవరికైతే పెద్ద రాకలైతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండి పెట్టు, చదనైతే కాలికుండా ఉంది, కాలి బలం ఉందంటే గరీబ్ వాళ్ళ ఆకలైనా పెట్టేసి మేము వండినాం, పెట్టేసి నువ్వు వచ్చినావు. మేము వండి పెట్టేసి వాటి పోయిన పంపించేసినాం, నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు వండి పెట్టు, అడగద్దానా నీకు? కాలికుండాలు ఉన్నాయి, కాలి బలం ఉన్నాయంటే మరి వండి, వండిన తర్వాత పంచకపోతే అది పాసిపోతుంది, అది ఖరాబ్ అవుతుంది అన్నం, అన్నం అన్నం అన్నం. కాబట్టి ఎవరికి ఏం పంచాలనో
రైతులకు ఏం పంచాలి, పేదలకు ఏం పంచాలి, గరీబాలకు ఏం పంచాలి, విద్యార్థులకు ఏం పంచాలి పనిచేసినాము. ఇప్పుడు రూపొంచు మళ్ళా తీసుకొచ్చి ఎవరు తట్టుండు? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి, ఇప్పుడు అంతే ఉంటాయి. ఈ రోజుగా పత్రికలు వచ్చింది దేశంలో నంబర్ వన్ రాబడిలో తెలంగాణ రాష్ట్రం, ఈరోజు స్థూల ఆదాయంలో ఆదాయం వాడుకోండి, వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి. పిల్లలకు వంచండి మంచిగా, రైతులకు వంచండి, విద్యార్థులకు వంచండి. మేము అమలు సమర్థిస్తాం, హర్షిస్తాం. అంతేగాని ఇతరుల మీద పట్టగాల్సి మీద చేసేటువంటి కార్యక్రమం బంద్ చేసుకోండి. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినాం. అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను 5 సంవత్సరాలు, స్పీకర్గా చేశాను, అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం. మాకు అనుభవం ఉంది పరిపాలన ఏ విధంగా చేయాలను. ఊరికైనా గాడికి మేము మాట్లాడతలేం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి. ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. మేము కూడా ఇప్పుడు పార్లమెంట్ వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సన్నాహక సమావేశాలు మంచి రెస్పాన్స్ ఉంది, బ్రహ్మాండంగా మంచిగా కార్యకర్తలు కూడా అనుకున్న దానికి నిండుగా వస్తూ ఉన్నారు. బస్సు కాయలు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీలతో వాళ్ళే హైదరాబాద్కి వచ్చి సమావేశాలు పాల్గొంటూ ఉన్నారు. మంచి స్పందన ఉంది. ఇది మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు మా జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మేమందరం జైరాబాద్ కింద వస్తాం మేము కాబట్టి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా మంది సూచన సలహాలు ఇచ్చారు. దానికి వారందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళం గెలిచాం, ఓడేవారు ఓడారు. మేము గెలిపోవటం సహజంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా 8 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను. భయపడలే, బాధపడలే, దాన్ని చాలా దగ్గర తీసుకున్నాం, మళ్ళీ గెలిచి వస్తున్నాం. మా తమ్ముళ్ళు కూడా, మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు, ధైర్యంగా ఉన్నారు. వారు కూడా ఓడిపోయిన బాధ లేదు. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ప్రజలకు ఆశీర్వాదంతో మళ్ళీ అధికారానికి వస్తాం ప్రజాసేవ చేయటానికి. అంత ధైర్యం మాకుంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం. ఏ రోజు కూడా ఎన్నిక పోయేది లేదు, అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్ది గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, ప్రచారం చేశారు. మీరు చూశారు ఎక్కడ కూడా పరుష పదజాలం మాట్లాడలే, ఎక్కడ కూడా. అన్ని ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించారు ఎవరిని కూడా, పరుషంగా మాట్లాడలే. తను చెప్పినవి చేసుకుంటూ పోయాడు, చేయబోయేది చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే. మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టుగా, వయసు లెక్క లేకుండా, అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. మా సంస్కృతి అది కాదు. మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం. మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనాయి. ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితమవుతాం, తిరిగి మళ్ళీ పురుగంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి అయ్యా, అభ్యర్థుల పరిశీలన, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుంది. కేవలం రైతు భాష చెప్పాలంటే దున్నడం మా వంతు, ఏ విత్తనం వేయాలనేది అధిష్టానం నాయకుని టెస్ట్. విత్తనం మా చేతిలో లేదు, దున్నడం మా వంతు. పొలం దున్ని పెడతాం, పొతం చేస్తామంటాం తెలంగాణ, పొతం అంటాం. ఆ పొతం చేసి పెడతాం. ఏ విత్తనం వేయాలనేది ఆయన అధిష్టానంగా చూసుకుంటుంది. విత్తనం సెలక్షన్ అయింది. ఉంటాయి తమ్ముడు అక్కడక్కడ ఇంత ప్రజాస్వామ్యంలో ఒకరిద్దరు ఉంటారు. కొంతమంది చర్య కూడా తీసుకున్నాం. ఎవరైతే బయటపడ్డారో, రుజువైందో అటువంటి వారి చర్య తీసుకుంటుంది. ఇంత పెద్ద ఎలక్షన్లో ఒకరిద్దరు 10 మంది ఉంటారు. కానీ సహజంగా చాలా మంది కార్యకర్తలు 102% వినాయితే 98% కార్యకర్తలు ప్రాణం తెగి పనిచేశారు. రాత్రి మేము క్యాండిడేట్ కనుక మంచి పనిచేశారు. ఇక మేమన్నా రాత్రి 12 కాగానే కలిసి పండుకున్నాం. కానీ వాళ్ళు తెల్లవారు పనిచేశారు, కాపలు కాశారు, ప్రచారం చేశారు, ఇల్లు తిరిగారు. వారి మనస్ఫూర్తి ఎందుకంటే గెలిచినా ఓడినా అందరు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను అనవసరంగా నిందారోపణ చేసి సస్పెండ్ చేయడం మంచిది కాదు. రుజువైతేనే దానికి యాక్షన్ తీసుకుంటే తప్పితే నా దృష్టిలో మాత్రం
98-99% రైతు కార్యకర్తలు చాలా సంపూర్ణంగా పనిచేశారు. థ్యాంక్ యూ. అవునండి, ఇది అవన్నీ మేము క్యాండిడేట్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా మా పని పొలం దున్ని పెట్టడం, విత్తనం ఆయన ఇష్టం. థ్యాంక్ యూ.